ఓం శ్రీ గురుభ్యో నమః. గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటి నిర్మాణ వసతికి సంబంధించినటువంటి వ్యయం ముఖ్యమా లేదంటే ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి వాస్తు ముఖ్యమా అనేటువంటి అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి వసతి అవసతికి సంబంధించినటువంటి ఖర్చు ముఖ్యమా లేదంటే ఇంటి నిర్మాణం యొక్క వాస్తు ముఖ్యమా అంటే నేను చెప్పేటువంటి విషయం ఒకటే, వాస్తుని ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో, వాస్తు ప్రిన్సిపల్స్ని ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళు ఖచ్చితంగా కూడా వాస్తుతో కూడినటువంటి వసతి ఆ వసతికి సంబంధించినటువంటి వ్యయం అనేది ముఖ్యం. ఇది మన వీక్షకులు దృష్టిలో పెట్టుకోవాలి. చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటి అని అంటే ముందు మొదటగా ప్లాన్ సరైనటువంటి ప్లాన్ తీసుకోరు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎస్టిమేషన్ దగ్గర ప్లాన్ తీసుకోరు, సరైనటువంటి సిద్ధాంతిని అప్రోచ్ అవ్వరు, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి మధ్యలో ఆగిపోయిన తర్వాత సిద్ధాంతనో లేదంటే అయ్యగారినో లేకపోతే ఇంకెవరినో తెలిసినటువంటి వాళ్ళను ఫాలో అవుతూ ఉంటుంటారు. అప్పుడు పిలిపించుకొని చూయించుకోవడము లేదంటే ఇతరత్ర పనులు చేస్తూ ఉంటుంటారు. కాబట్టి ఎవరికైనా సరే బిల్డింగ్ సకాలంలో పూర్తి అయిపోవాలి, కన్స్ట్రక్షన్ కరెక్ట్గా మీకు పూర్తి అయిపోవాలి, ఇన్ టైంలో పూర్తి అయిపోవాలి అని అనుకుంటే మొదటిగా వాస్తుతో కూడినటువంటి వసతికి సంబంధించినటువంటి సరైనటువంటి ప్లాను, మీకు ఎన్ని బెడ్రూమ్స్ కావాలి, ఎన్ని ఫ్లోర్స్ కావాలి, తర్వాత సెట్ బ్యాక్స్ ఎంత కావాలి, వీటన్నిటికి సంబంధించినటువంటి సరైనటువంటి ప్లాను సిద్ధాంతి ద్వారా మీరు తీసుకోవడం అనేది ముఖ్యము. తర్వాత సిద్ధాంతికి కూడా కొంతవరకు ఐడియా ఉండాలి. ఎస్టిమేషన్కి సంబంధించి మనం ఇచ్చినటువంటి ప్లాను ఎంత బడ్జెట్ ఉంటుంది అనేటువంటి విషయం కూడా సిద్ధాంతికి కూడా ఒక ఐడియా ఉండాలి. ఒకవేళ సిద్ధాంతికి ఐడియా లేకపోయినప్పటికీ కూడా మీరు స్ట్రక్చరల్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ఆ ఇంజనీర్ని, సిద్ధాంతిని ఇద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టుకొని మీకున్నటువంటి బడ్జెట్ చెప్తే ఆ బడ్జెట్కి సంబంధించి ఇద్దరు కలిసి సరైనటువంటి ప్లాన్ని ఇంటి యజమానికి అందజేయడం అనేది కూడా ముఖ్యము. అలా కాకుండా మన దగ్గర ఉన్నటువంటి సైట్ బాగానే ఉంటుంది కానీ బడ్జెట్ తక్కువ ఉంటుంది, అటువంటి పరిస్థితుల్లో సైట్ పెద్దగా ఉంది కదా అని చెప్పేసి పెద్ద ప్లాన్ తీసుకొని ఒక 40 లక్షలు మన దగ్గర ఒక 40 లక్షలు లేదంటే 30 లక్షలు బడ్జెట్ ఉంటే ఒక 60-70 లక్షలు ప్లాన్ తీసుకుంటే ఇబ్బంది పడిపోతాం. కాబట్టి ఇటువంటి దోషాలు చేయకండి. మీరు ఇటువంటి పనులు చేయడం ద్వారా మీకున్నటువంటి డబ్బులు అయిపోవటమే కాకుండా మానసిక సమస్యలు, ఇంటి నిర్మాణం పూర్తి కాలేదు అన్నటువంటి మానసిక సమస్యలు ఇవన్నిటిని కూడా మీరు ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయాలి అని చెప్పేసి మీరు ఎక్కడన్నా బయట రుణం కోసం ప్రయత్నించినా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో బయట రుణాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. బ్యాంకుల్లో మనం అప్రోచ్ అయినా కూడా బ్యాంకు వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు మన గ్రౌండ్ ఫ్లోర్కో లేదంటే ఫస్ట్ ఫ్లోర్కో కూడా సరిపోయినటువంటి పరిస్థితులు కూడా కొన్ని సందర్భాల్లో ఉంటూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇంటి యజమాని ఎవరైతే ఇంటి ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఇంటి యొక్క ప్లాన్కి సంబంధించినటువంటి సరైనటువంటి ఎస్టిమేషన్ చేసుకోవాలి. మనం ఎంత పర్ఫెక్ట్ ఎస్టిమేషన్ చేసుకున్నా కూడా ఇవాళ ప్రస్తుత పరిస్థితుల్లో జరిగేటువంటి సిచ్యువేషన్ ఏంటి అని అంటే ఇంటి నిర్మాణం కట్టడానికి మనకి ఎంత లేదన్నా సరే ఒక 1 ఇయర్ పడుతుంది. ఆ 1 ఇయర్లో రేట్లు పెరగడము లేదంటే లేబర్ ఛార్జెస్ పెరగడము లేదంటే స్ట్రైక్స్ అవ్వడము ఇవన్నీ ఏ ఒక్క కారణాల చేత మనం ఒక 40 లక్షలు 50 లక్షలు బడ్జెట్ అనుకుంటే అది కాస్త ఇంకొక 10 లక్షలు ఎక్కువే అవుతుంది. అది ఇంటీరియర్ రూపంలో కావచ్చు లేదంటే లేబర్ ఛార్జ్లో కావచ్చు, మెటీరియల్ కాస్ట్లో కావచ్చు, ఎక్కడ ఒక చోట మనకి అదనంగా ఖర్చు అవుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం ఎన్నుకున్నటువంటి వ్యక్తి, ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటుంటారో వాళ్ళు సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు పని వదిలేసి వెళ్ళిపోతే ఇంకొక వ్యక్తి మళ్ళీ ఆ పని చేయాలి అని అంటే కొన్ని సందర్భాల్లో ఇంకొద్దిగా ఎక్కువ డబ్బులు ఇచ్చి ఆ పని చేయించుకోవడము చాలా ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం బిల్డింగ్కి సంబంధించి సరైనటువంటి ప్లాన్ తీసుకోవడము, ఆ ప్లాన్కి సంబంధించినటువంటి బడ్జెట్ ఇవి రెండు కూడా బ్యాలెన్స్డ్గా చూసుకోవాలి. లేదు అని అంటే ముందే మీ దగ్గర ఉన్నటువంటి బడ్జెట్ చెప్పేసి ఆ బడ్జెట్లోనే ప్లాన్ కావాలని చెప్పేసి మీరు సరైనటువంటి విధంగా ప్లాన్ చేసుకోవడం ద్వారా సకాలంలో ఇంటి నిర్మాణం పూర్తి అవ్వడము, తర్వాత ఇబ్బందులు లేకుండా మీరు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఇబ్బందులు లేకుండా జీవించడానికి
అవకాశం ఉంటుంది. కాబట్టి వాస్తుతో కూడినటువంటి వసతి, ఆ వసతికి సంబంధించినటువంటి వ్యయం అనేది ముఖ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.